పరివర్తనలో సార్ చెప్పినట్టు అధికారులు చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టు మార్పులు తెచ్చుకుంటారా? మరి ఇది మొదటిసారి కాబట్టి అందరినీ క్షమించి మీ తల్లిని, ముఖ్యంగా మీ తల్లిదండ్రులను చూసి, ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా నాయకులు, పాపం వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు మోసం చేస్తున్నారు, మీకు మీరు మోసం చేసుకుంటూ మీ తల్లిదండ్రులను కూడా మోసం చేస్తున్నారు. నిన్న ఒక ఫోన్ కాల్ వచ్చింది, వింటున్నా నేను, పక్కకున్న అధికారి మా కమిషనర్ గారు ఆన్ చేశాడు. అన్న ఎట్లన్నా కొంచెమంది ఇక నా తాగుంటే తలకాయ బస్ కింద పెట్టాలనిపిస్తుంది అన్న అని అంటున్నాను. అంటే ఇంత విపత్కరమైన, భయంకరమైన ఆలోచనలు వస్తాయి చూడండి. మీ అందరు తెలుసు మనకు నిజామాబాద్లో ఉన్న ముగ్గురిని చంపారు ఒకరు. ఎవరు తెలుసా? చూసిన పేపర్లు అందరు డిస్పెల్లీలు ఎవరున్నారు? చూసిన పేపర్లో డిస్పెల్లీ ముగ్గురిని చెప్తున్నారు చూడండి. మరణానికి అంటే చనిపోయిన వాళ్ళకు వాళ్ళకి సంబంధం లేదు. వాడు తాగిన మత్తులో పోయి పాపం ఏదో వేరే దేశం నుండి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నారు. మన దగ్గర వాళ్ళను దొంగదానికి పోయి వాళ్ళ దగ్గర ఏం లేకుండా చంపేసింది వాళ్ళ కథం. అంటే రేపు వీళ్ళు చేయడానికి గ్యారంటీ లేదు. ఎక్కువ మొత్తానికి అలవాటు పడ్డారు అనుకో, ఇప్పుడు ఈ పిల్లల కుటుంబం వస్తుంది ఏమన్నా దొరకకుంటే అన్ని ఎత్తేస్తారు. ఏం చదువుకున్నావు? డిగ్రీ చేస్తున్నావు చూడండి. చదువుకున్న పిల్లలు ఎట్లా తప్పుదోవ పడుతున్నారు చూడండి. ముస్లిం అబ్బాయిలు ఎస్సీ అమ్మాయి, ఆమె 9th క్లాస్ అమ్మాయి. అమ్మాయిని పైన మైకులో తీసుకొచ్చి ఆమె రేప్ చేసుకుంటే కూడా పట్టించాం. వెరీ గుడ్, అది బాధ్యత, పౌరుని బాధ్యత. మీరు మంచి పని చేశారు. సన్మానించారు అంటే వాళ్ళు కూడా మొన్న కోర్టులో సాక్ష్యం చెప్పంటే చెప్పినా సార్, ఉన్న వాస్తవం మాట్లాడినా జరిగింది చెప్పినా. ఏమైపోతుందంటే మనం ఏదైతే నిజాయితీ చెప్తున్నామో వాళ్ళు మనల్ని దృష్టిలో పెట్టుకుని చూడడము, వస్తే కావాలని వెళ్ళి పెట్టుకోవడము, ఇలాంటివి చేస్తాం సార్. అప్పుడు మేము ఏం చేయాలి సార్? మీరేం భయపడకండి, నిర్భయంగా ఉండండి. నిజం ఎప్పుడు కూడా నిజం లాగానే ఉంటుంది, నిప్పు లాంటిది కాబట్టి. మీకు ఎప్పుడు 24/7 మేము మీకు మీకు వెంట ఉంటాం. మీకు ఏమన్నా అయినా కూడా కాల్ చేయండి, ఎవరైనా ఫోన్ ఎత్తారు ఉంటే నాకు చేయండి. ఎస్ఐ సిఐ ఏసీపీ గారు ఎవరుస్తుంది, ఎందుకంటే అందరు అధికారులు స్పందిస్తారు నువ్వు చేసినావు అంటే. ఎవరైనా స్పందించకుంటే నా దగ్గర మొబైల్ ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, చెప్పా 94 నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది 94 4. ఆఫీసర్ చెప్పారు, అలాగే డాక్టర్ గారు చెప్పారు. ఇది స్టార్టింగ్ లో చాలా తక్కువ మోతాదులో స్టార్ట్ అయ్యి ఎక్కువ మోతాదులోకి తీసుకోవడం అవుతుంది, అంటే డిపెండెన్సీ పెరుగుతుంది. ఈ డిపెండెన్సీ వల్ల ఏమవుతుందంటే మీ మైండ్ అంతా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసుకున్నా కానీ ఇంకా ఏ పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. దానివల్ల ఏమవుతుందంటే మీ పొటెన్షియాలిటీ అనేది తగ్గిపోతుంది. అన్ని విధాలుగా మీరు దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, కేవలము ఈ పదార్థం దొరికితే చాలు అన్న దాని మీద వెళ్తుంది. సో ఇది మిమ్మల్ని అన్ని విధాలుగా నిర్వీర్యం చేస్తుంది. సో మీకు తల్లిదండ్రులకి మీరు భారంగా తయారవుతారు, మీకు మీరు భారంగా తయారవుతారు, అలాగే మీకు మేనేజ్ అయితే మీ కుటుంబానికి మీరు భారంగా తయారవుతారు. సమాజంలో చిన్న చూపు వస్తుంది, మీరు ఏ పని చేయలేరు, ఏ సంపాదన ఉండదు. ఇలాంటివి వాటి వల్ల ఇంకా దుర్వ్యసనాలు, ఇంకా వేరే వేరే కార్యక్రమాలకు కూడా మీరు దారితీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా బ్రతికినప్పుడు సంతోషంగా, ఆరోగ్యకరంగా, ఆనందంగా, గౌరవంగా బ్రతకాలి. కాబట్టి ఇలాంటి అలవాట్లు ఉంటే సమాజంలో గౌరవం ఉండదు. కాబట్టి దయచేసి మానుకోమని చెప్పడానికే ఈ కార్యక్రమం. సో మీరు మానుకోండి, మీకు ఒక అవకాశం ఇచ్చాము, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకోకపోతే నెక్స్ట్ టైం మాత్రము లీగల్ యాక్షన్ ఉంటుంది అనేది పవన్గా చెప్పాలి, అది కూడా ఉంటుంది. సో మానవతా దృక్పథంతో మీ భవిష్యత్తును ఆలోచించి మీ తల్లిదండ్రులని చూసి మీకు ఒక అవకాశం ఇస్తున్నాము. మీకు కావాల్సిన సహాయ సహకారాలన్నీ కూడా గవర్నమెంట్ ద్వారా, అలాగే మన డాక్టర్ ఎటువంటి ట్రీట్మెంట్ కావాలన్నా
ఇస్తానికి రెడీగా ఉన్నారు. అలాగే మా తరపు నుండి కూడా మీకు ఎటువంటి ఈ పరిస్థితుల్ని బయటపడటానికి ఎటువంటి అవసరము ఎటువంటి సహాయం కావాలన్నా చేరిక కావాలన్నా మేము ఇస్తాము. కాబట్టి దయచేసి ఈ కార్యక్రమంలో మీరు ఒక డెసిషన్ తీసుకోండి. ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకోండి. ఇక్కడికి వెళ్ళేటప్పుడే మీరు ఒక డెసిషన్ తీసుకొని మేము ఈ అలవాటు నుండి బయటపడతాము, ఇది మాకు మంచిది కాదు అనేది ఒక నిర్ణయం తీసుకొని వెళ్ళాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. కానీ ఇప్పుడు ప్రేమతోనే చెప్తున్నాం, సామా భేద దండోపాయాలని మూడు ఉంటాయి. ఇప్పుడు ఒకటే సామంతో అంటే మంచి ఓపికతో చెప్తున్నాం. అందరు ఇంత ఓపిక పెట్టుకుని ఎవరు మాట్లాడారు చెప్పారు మీకు. ముఖ్యంగా మీ భాగస్వామ్యం ఇంపార్టెంట్, తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క చెల్లెలు భార్యలు భర్తలు ఉంటే భార్యలు మీ భాగస్వామ్యం ఇంపార్టెంట్. మీరు లేకుంటే మాత్రం ఈసారి దొరికింటే మాత్రం ఇక సీరియస్గా ఉంటుంది, యాక్షన్ అట్లనే ఉంటుంది, జైలుకి పోతారు కూడా. మీరందరూ మానే ప్రయత్నం చేయండి. మీకు దొరికే ఛాన్స్ లేకుండా చేస్తున్నాం. ఎవడైతే అమ్ముతున్నాడో వానిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం. వాడికి కూడా విజంబాలు లేకుండా చేసే ప్రయత్నం కూడా చేస్తాం. అంత సీరియస్గా ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వంతో పాటు మా అధికారులు కూడా సీరియస్గా కఠోరంగా రాత్రి పౌరులు కనిపెట్టిస్తున్నారు మీకోసం. సో ఇలాంటి విషయాలు ఉన్నా కూడా తక్షణమే మీరు ఏమైనా ఉంటే మీ సమస్యలు ఎవడన్నా మళ్ళీ దాదా తాగుదాం జాయింట్ కొట్టడం జాయింట్ అని ఎవడన్నా వస్తే మీరు జాగ్రత్త పడండి. తల్లిదండ్రులు ఎవరన్నా వచ్చి మీ ప్లాన్ని బయటకు తీసుకోబోతున్నారంటే ఆకి రెండు గవర్నమెంట్ కొట్టినట్టు ఎందుకు తీసుకోబోతున్నారా, ఎందుకు ఏం పట్టాలని కొడుకు కలాం చేస్తున్నారని. ఎందుకంటే ఒక్కరికొక్కరికి ఇది అంటువాది, ఇది అంటుడో గజ్జిలాగానే అంటుకుంటుంది. కాబట్టి మీరు చాలా బాధ్యత తీసుకోండి. లేకుంటే మాత్రం ఇప్పుడు ఇకపై నుండి మీ చేతిలో ఉండదు, జైల్లో ఉంటారు. సో ఇది లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. మీకు ఏమైనా సమస్యలు ఉంటే తక్షణమే డాక్టర్ దగ్గర పోండి. సార్ చాలా వాళ్ళ అమ్మ పేరు మీద గ్రేట్ అని అందరం మనం హర్షించాలి. ఎందుకంటే వారు పెద్ద ఎత్తున ఒక వాళ్ళ అమ్మగారి పేరుతోని సర్వీసింగ్ ఒక మోటార్తో అంటే సేవ చేస్తున్నారు. ఎవరైనా లేని పిల్లలకు అంటే డబ్బులు కట్టలేని పిల్లలకు వారికి మినిమం మెడిసిన్ ఇచ్చి వారిని బాగు చేస్తున్నారు. ఇప్పటికీ ఒక టీచర్ బాగా ఇంట్లోనే అలవాటు పడి ఇప్పుడు అతను మంచిగా అయిపోయి అతనే లెక్చరర్ అయ్యింది. అంత అతనే కౌన్సిలింగ్ చేస్తున్నాడు ఇప్పుడు. అంటే అంత చక్కగా డాక్టర్ గారు చేస్తున్నాడు మన సేవ. కాబట్టి వారిని మీ అందరి తరఫున, నా తరఫున, ఎక్సైజ్ శాఖ తరఫున, మా కమిషనర్ తరఫున వారిని అభినందిస్తున్నా. సార్ థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు పిలిచినప్పుడే వస్తున్నాడు. ఇప్పుడు ఇది రెండో సెషన్. ఆయన టైం అంతా వదిలిపెట్టి వచ్చి ఒక గంట అరగంట మాత్రం కూర్చొని చెప్పబోతున్నాడు. ఎందుకంటే మీరు బాగుంటే సమాజం బాగుంటుంది, మీరు బాగాలేకుంటే సమాజం బాగుండదు. అంత అస్తవ్యస్తంగా అవుతుంది, ఒకరినొకరు చంపుకోవడానికి వస్తారు. కాబట్టి దయచేసి మానేయాలని నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీ అందరికీ, ముఖ్యంగా మీ తల్లిదండ్రులు. ఇంపార్టెంట్గా మీరు భాగస్వామి లేకుంటే మాత్రం కష్టమవుతుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై హింద్.